కాకుండా కానీ సైబర్ క్రైమ్ కు ఇండైరెక్ట్ గా మనము హెల్ప్ అవుతాం. ఎట్లా అంటే ఈ లింక్ క్లిక్ చేస్తే ఒక 200 రీఛార్జ్ వస్తుంది అని చెప్పేసి మనకి ఏదో వస్తే 10 మందికి పంపదు కానీ మీకు 250 అయితే అంటే మనం బ్లైండ్ గా మనకు పోయేది ఏముందని టక్ 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 కొట్టేస్తాం. మరి ఇదేమైతే అంటే జనరల్ ఏమైందంటే ఈ అమ్మాయి ఉన్నది ఆ పక్క అమ్మాయి పంపుతుంది కాబట్టి అరే మా ఫ్రెండే పంపించింది కదా అని అనుకుంటుంది కానీ అఫెండర్స్ నుంచి ఉంటుంది. సో ఈమెం ఆలోచిస్తుంది ఓన్లీ ఇదే ఆలోచిస్తుంది అరే నా ఫ్రెండే పంపించింది కదా నిజమే కావచ్చు అని ఆలోచిస్తుంది. అంటే మనం ఇండైరెక్ట్గా సైబర్ క్రైమ్కు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు అలా. సో మనకు తెలియని దాని గురించి మనకు క్లారిటీ లేని ఏ ఇష్యూ అయినా సరే ఫార్వర్డ్ చేయదు ఇంకొకరు నా స్టేటస్లు ప్రైవేట్గా సెట్ చేసుకుంటాను. సోషల్ మీడియా అంటే ఏమేమి ఉంటాము వాట్సాప్. అసలు ఇప్పుడు ఒక మనం జనరల్గా ఫోను ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయగానే లేకపోతే ప్లేస్టోర్ పోయి అసలు ఇంకా లింక్స్ యాప్స్ గేమ్స్ సంబంధించిన కావచ్చు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎప్పుడూ నెట్వర్క్ ఒక సపోజ్ ఒక మీనింగ్ గురించి సెర్చ్ చేద్దామని చెప్పేసి మనము గూగుల్కి పోగానే ఆటోమేటిక్గా నేను సెర్చ్